తప్పుడు వార్తలకు చెక్ పెట్టేలా నిర్ధారణ లేకుండా వీటిని రాసే జర్నలిస్టుల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేస్తామని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ తెలిపింది. ఈ మేరకు విలేకరుల గుర్తింపునకు సంబంధించి మార్గదర్శకాలను సవరించింది. దీంతో ఫేక్ న్యూస్ ప్రచురించినా ప్రచారం చేసినట్లు రుజువైతే సంబంధిత విలేకరి గుర్తింపును తొలి ఉల్లంఘన కింద 6 నెలల పాటు రద్దు చేస్తారు. రెండోసారి అదే పని చేస్తే 1 సంవత్సరం పాటు రద్దు చేస్తారు. మూడోసారి తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలియజేసింది. నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను పత్రికలకు సంబంధించినవైతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిశీలనకు, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినవైతే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ పరిశీలనకు పంపిస్తామని తెలిపింది. ఫిర్యాదులపై ఈ సంస్థలు 15 రోజుల్లోగా నిర్ణయాన్ని చెప్తాయని అంది. ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి నిర్ణయం వెలువడేంత వరకు ఆ విలేకరి గుర్తింపును నిలిపివేస్తామని చెప్పింది. తప్పుడు వార్త అనేది దానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వకున్నా నిబంధనలు అతిక్రమించే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై చర్యలు తీసుకుంటాయంది. వినియోగదారులకు అభిప్రాయాలు చూపి తప్పుదోవ పట్టించకుండా నైతిక విలువలు పాటించాలని తెలిపింది. ఇదిలా ఉండగా తప్పుడు వార్తలు ప్రచురిస్తే గరిష్టంగా 6 ఏళ్ల కారాగార శిక్ష విధించడానికి వీలు కల్పించే నూతన చట్టాన్ని మలేషియా పార్లమెంట్ దిగువ సభ సోమవారం ఆమోదించింది. సుదీర్ఘమైన చర్చ తరువాత అధికార కూటమి దీనికి అనుకూలంగా ఓటు వేసింది. ఈ చట్టం స్థానిక ప్రసార మాధ్యమాలతో పాటు విదేశీ మాధ్యమాలకు వర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.